ఇద్దరు అత్యంత కిరాతకంగా నరికి కాల్చి చదివేయబడినటువంటి పరిస్థితి అంతా తెలుసు. కాబట్టి దీంట్లో కారకులు కూడా ఉన్నాయని చేర్చాలా, ఆ కుటుంబాలకు రక్షణ కల్పించాలా, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని సార్. తర్వాత గురుజాలలో సంపూర్ణంగా ఇంకా అందరికీ ఆర్థిక పరిహారం ఇవ్వలేదు. ఈ విధానంలో ఈరోజు చేస్తున్నారు కూడా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఆ గ్రామాన్ని సందర్శించకపోతే ఎవరు భయపడతారు, ఎవరు ఆ సమస్య పరిష్కారం చేస్తారు? కానీ ఆ సమస్య పరిష్కారము కాలేక రోజు రోజు పెరుగుతుందని చెప్పి కూడా మనం ఈ సందర్భంలో గుర్తించాలా. అంటే దాంతోపాటు ఈరోజు గోనేవాడ గ్రామంలోన దాదాపు చాలా రోజుల నుంచి వాళ్ళు ఒక దళిత 10 కుటుంబాలు ఆ ఊర్లో ఉంటున్నాయి. ఒక 2 కుటుంబాలు వాళ్ళకి సంబంధించి 2005లోన ఈ పట్టాలు ఇచ్చి ఇంద్రం ఇండ్లు కట్టించారు. ఆ ఇండ్లని ఇప్పుడు అక్రమంగా ఎవడో గ్రామ కార్యదర్శి రిపోర్ట్ మేరకు ఎవరు ఆ పట్టాన్ని రద్దు చేస్తాడు. ఎవరిచ్చారు హక్కు ఇండ్లు కట్టుకున్న తర్వాత పట్టం ఎట్లా రద్దు చేస్తారు? అదే మరి జాతీయ రహదారి ఇస్తామని అక్కడ, లేకపోతే ఏదో ఫ్యాక్టరీ కడతామని అక్కడ ఉన్న ఫలంగా నోటీసులు ఇవ్వకుండా దాన్ని రద్దు చేస్తే రద్దు చేసిందని ఉన్న ఫలంగా వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా ఇండ్లు పడగొట్టారు. మీరు రద్దు చేసిన తర్వాత అధికారులు తీసుకుపోతే అధికారులు వాళ్ళ ఇంట్లో పిల్లపిచ్చోళ్ళతో మాట్లాడి యాక్షన్ తీసుకుంటారు. నీకు ఎవరు హక్కు ఇచ్చారు? ఈరోజు అక్కడ బీసీ కులాసులు ఆ విధంగా ఇంట్లో పడగొడితే అక్కడ జయరాములని మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఆ మినిస్టర్కి ఏం పట్లే, ఆయన ఆయన యొక్క ఆశీర్వాదం వాళ్ళకు ఉంది. వాళ్ళకు ఉంది కాబట్టి ముఖ్యమైన 4 ముద్దాలను ఈరోజు వరకు